ఎస్సీపీ రఘునందన్ మాధాపూర్ సూపర్విజన్లో డిఐ బాలరాజు, ఎస్ఎస్ గంగాధర్, ప్రైమ్ ఎస్ఐ సుభాష్ అండ్ శ్రీధర్ ఎస్ఐ ప్లస్ వాళ్ళ టీం మొత్తం కలిసి పట్టుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత చైన్ స్నాచింగ్ కేసు, ఇది ఇంపార్టెంట్ కేసు. నార్సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఫస్ట్ కేసు వచ్చేసి నేరస్తుడు అఫ్రోజ్, రెండవ నేరస్తుడు మహమ్మద్ అమీర్. ఈ అఫ్రోజ్ మహమ్మద్ అమీరు వీళ్ళు ఇంతకుముందు పాత నేరస్తుడు. ఈ అఫ్రోజ్ మీద 16 కేసులు ఉన్నాయి, హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులు 16. దీంట్లో రాబరీ కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు అన్నీ ఉన్నాయి. బెయిల్ మీద ఏప్రిల్ 2020లో బయటకు వచ్చినాడు, జైలు నుంచి బయటకు వచ్చినాడు ఏప్రిల్ 2020లో, జస్ట్ 5 మంత్స్ కింద, 6 మంత్స్. అదేవిధంగా A2 మహమ్మద్ అమీర్, ఇతను కూడా టోలిచోక్ ఏరియా. A1 కూడా పారామౌంట్ కాలనీ టోలిచోక్ ఏరియా. అదే అఫ్రోజ్ ఏరియాస్ అఫ్రోజ్ ఖాన్ కూడా పారామౌంట్ కాలనీ గోల్కొండ ఏరియా. మహమ్మద్ అమీర్ ఏరియాస్ ఇమ్రాన్ కూడా మీరాజ్ కాలనీ టోలిచోక్ ఏరియా. ఇతను మీరాజ్ ఈ A2 అమీర్ మీద కూడా ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇతను కూడా జైలుకి పోయి 11/3/2020 నాడు, అంటే మార్చి 11 తారీఖు నాడు ఈ సంవత్సరంలో జైలు నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా గ్యాంగ్ ఏర్పడి వీళ్ళిద్దరు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అంటే బ్యాగ్ని తీసుకుపోతున్న లేడీ, ఆమె భర్త బ్యాంకు పోయి గోల్డ్ని డ్రా చేసుకుని వస్తున్న సందర్భంగా వీళ్ళు ఆ బ్యాగ్ స్నాచింగ్ ముందుకొని పోతారు. దాంట్లో దాదాపుగా 3 లక్షల గోల్డ్ జ్యువెలర్స్ వేరే డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. ఈ కేసు సంబంధించి అది కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే హోండా బండి చైన్ వాడిందో, అది ట్రైన్లో, అది ఇంతకుముందు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దొంగతనం కాబట్టి, అదేవిధంగా వాళ్ళ పొజిషన్ ఇంకొకటి హోండా యాక్టివ్ కూడా దొంగతనం కలిసి చేసిన దాంతో మొత్తం ప్రజెంట్గా వీళ్ళ మీద 2 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు, 1 బ్యాగ్ స్నాచింగ్ కేసులు రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ కేసు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది. దీంట్లో 23 సెప్టెంబర్ నాడు ఈ మమత అనే ఆమె డెంటల్ హాస్పిటల్ పోయి రిటర్న్ వస్తామంటే సెక్రటరీ కానీ కుప్పారగూడలో ఒకత హాస్పిటల్ పోయి చూపెట్టుకుని రిటర్న్ వస్తుంటే వీళ్ళు బండి మీద ఫాలో అయ్యి ఈ ఫస్ట్ ప్రభుదాస్ ఉన్నాడు కదా, అతను రైడరు, పెరుమాల కృష్ణ ఆయన పిల్లర్ రైడర్. ఆమె నడుచుకుంటా వస్తుంటే వెంకటేశ్వర సైడ్ నుంచి ఫాలో అవ్వకుండా వచ్చి ఆ మెడలున్న దాదాపు 4 తులాస్ బంగారు పుస్తల తాడును గుర్తుకోవడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ టీమ్ బాగా డిఐ నార్సింగ్ ఆధ్వర్యంలో చాలా సీసీటీవీ ఫుటేజ్ అప్పుడు వీళ్ళు గోల్కొండ వరకు ఎగ్జిట్ రూట్ అయ్యి కాదు, తర్వాత అన్ని చెకప్ చేసిన తర్వాత ఈ నేరం తెలియగా ఫస్ట్ ఆఫెన్ చేసినప్పుడు బ్లూ కలర్ టీ షర్ట్ ఉంటుంది, తర్వాత వితిన్ ఒక 1-1.5 అవర్లోనే వాళ్ళు బండి తిరిగి తిరిగి వచ్చి మన ఫైవ్ హోమ్ అవతార దగ్గరికి వచ్చేసి ఆ బండిలో అంటే ఆఫెన్స్ లో వాడిన టీ షర్ట్ ని మార్చుకొని రెడ్ టీ షర్ట్ వేసుకుంటారు వేసుకొని అది డిజపియర్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత మనం చాలా సిన్సియర్ గా అప్రోచ్ చేసి హార్డ్వర్క్ చేసి వాళ్ళిద్దరిని దాంట్లో ప్రభుదాస్ ఏలియాస్ సన్నీ అని పైన మెయిన్ అక్షర్ అప్స్టాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు పెరుమాల కృష్ణ ఏలియాస్ పిటాలు ఇతను కూడా ఇంద్రమ పాటి నగర్ ఉంటారు, కానీ ఇద్దరు కూడా ఉట్పూరు విలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఫిటింగ్ నగర్ ఉన్నది ఇప్పుడు మేవన్ ప్రభుదాస్ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్. ఇట్రన్ 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 ఫోన్ నంబర్ తో జూమ్ కర్కే బతావో
ఇట్లా ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మాకు కూడా కొంత వేరే వేరే ఉంటాయి కదా. ఆ సీసీటీవీ ఫుటేజెస్ బయటకు పోయి అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు ఒక ఐడి కార్డ్ పట్టుకుని వచ్చి పర్సనల్ గా ఫ్రెండ్ కోసం ఎంట్రీ చేద్దామని వచ్చింది. నాన్ డ్యూటీ వేరు, ఫ్రెండ్ వేరు కదా. అయిందంటే